జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దూం నగర్లో ఈరోజు హెల్పింగ్ హార్ట్ సొసైటీ మరియు రోజమ్మ గారి 15వ వర్ధంతి సందర్భంగా మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరంతో పాటు ఆపన్న హస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ కోలకుల జగన్ విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ చేతుల మీదుగా మందులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే హెల్పింగ్ హార్ట్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన అప్రిషియేట్ సర్టిఫికేట్ డాక్టర్లకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్ సొసైటీ అధ్యక్షులు విజయ్ కుమార్, నాగేష్, మహమూద్, సునీల్, మతీన్, యేసుబాబు, సంతోష్, శ్రీనివాస్, సాజిద్, భాస్కర్ గౌడ్, విఘ్నేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మా మమ్మీ రోజమ్మ గారి 15 ఏళ్ళు చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. ఆమె జ్ఞాపకార్థం ఈరోజు మల్లటి హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు హెల్పింగ్ ఆర్ట్ సొసైటీ తరఫు నుంచి కూడా ఒక 10 మంది వితంతులకు, వృద్ధులకు, హ్యాండిక్యాప్లకు కూడా మేము అపనస్తం కింద చక్కెర, ఉప్పు, బియ్యము ఇలా కలుపుకొని 10 రకాల వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. మాకు ఎంతో సహకరించిన హెల్పింగ్ ఆర్ట్స్ సొసైటీ టూటే విజయ్ కుమార్ గారికి, అలాగే మల్లారెడ్డి హాస్పిటల్ పిఆర్ఓ మహమూద్ గారికి, అలాగే భద్రరెడ్డి గారికి మా కుటుంబ తరఫున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. దీనికి సహకరించిన అందరికీ కూడా చాలా చాలా సంతోషము. అలాగే ఎవరైనా వాళ్ళ పుట్టినరోజులు కానీ పెళ్లిరోజు కానీ జరుపుకోవాలనుకుంటే మా సొసైటీ హెల్పింగ్ ఆర్ట్ సొసైటీ ద్వారా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈరోజు హెల్పింగ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందులు పంపిణీ చేశాము. ఎందుకు ఈ సందర్భం ఏంటంటే మన నగేష్ వారి మమ్మీ డెత్ యానివర్సరీ సందర్భంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. ఈ మెడికల్ క్యాంప్కి ఒక ఇంచుమించు ఒక 300 దాకా వచ్చారు. ఈ బస్తీ నాయకులు బస్తీ ప్రజల సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ చేశాము. ఈ మెడికల్ క్యాంప్తో పాటు నగేష్ గారు వాళ్ళ తల్లి జ్ఞాపకార్థ సందర్భంగా ఒక 10 మందికి అపనాస్తం కింద కొంత బియ్యము, పప్పు, ఉప్పు ఇట్లా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇలాగా ఎవరైనా సరే ముందుకు వచ్చి వాళ్ళ బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ ఏదైనా డెత్ డేలు కానీ ఉంటే మీ తోచిన సహాయం చేయండి. మీ యొక్క ప్రాంతాల్లో కూడా చేయండి. ఒకవేళ మమ్మల్ని సంప్రదించి మీరు చేయాలనుకుంటే మా యొక్క హెల్పింగ్ ఆర్ట్స్ నెంబర్ వచ్చేసి 9849710266. ఈ యొక్క హెల్పింగ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ క్యాంప్కి మన భద్రరెడ్డి గారు బాగా సహకరించారు. అలాగే మన మహమూద్ గారు కూడా బాగా సహకరించారు. ఎందుకంటే మేము 2014 నుంచి ఈ క్యాంపులు చేస్తున్నప్పుడు మహమూద్ గారు కూడా మాకు వెన్నంటే ఉండి ప్రతి ఒక్క క్యాంపుకి ఏదేది కావాలో మెడిసిన్స్ కూడా మనం ఎన్ని చెప్తే అంతమందికి సహకారం చేస్తూ ఉన్నారు. మహమూద్ గారు కూడా మా హెల్పింగ్ ఆర్ట్స్ తరఫు నుంచి, బస్తీ ప్రజల నుంచి కూడా చాలా ధన్యవాదాలండి. అలాగే భద్రరెడ్డి గారు మీకు కూడా ధన్యవాదాలండి. ప్రత్యేకంగా హెచ్ఎంఓ ఛానల్ గారికి, హైదరాబాద్ వాయిస్ వారికి కూడా మా హెల్పింగ్ ఆర్ట్స్ తరఫు నుంచి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాగేష్ గారు ఇక్కడ మబ్దున్నారి అందు ఉచిత క్యాంపు ఏర్పాటు చేసి, మరి ఎందుకంటే పేదవారికి ఉచిత క్యాంపు ద్వారా ఏంటంటే మందులు ఇప్పించడం జరిగింది. మరి ఎందుకంటే కొంతమంది మందులు తీసుకొని పరిస్థితిలో ఉన్న అట్లా ఆలోచన చేసి వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థము ఆయన మందులు ఉచిత క్యాంపు పెట్టి చాలా బాగా చేసిండని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఒక 10 మందికి ఉపాధిగా ఒక 10 రోజుల వరకు వాళ్లకు నిత్యావసర వస్తువులు సరిపోయేటట్టుగా కూడా ఒక 10 మందికి ఆయనకు తోచిన కాడికి వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం ఇచ్చిండని నేను కోరుకుంటూ ఇది చేస్తున్నాను. ఛానల్ కు సబ్స్క్రైబ్ కర్ బెల్ ఐకాన్ జరూర్ ప్రెస్ కరే హమారీ న్యూ వీడియో సబ్సే పెహలే దేఖ్నే కే లియే.